सुमन सवंदित सुंदरी माधवि चंद्र सहोदरी हे ममये मुनिगण वंदित मोक्ष प्रदायिनी मंजुला भाषिनी वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुण वर्षिणी शांतियुते। हेलो एवरीवन, वेलकम बैक टू मई चैनल। नेनु कल्याणी, अंदर की मुंदुगा श्रावण मंगलवारं मंगलगौरी व्रतं शुभाकांक्षलंडि। ఈ రోజు నేను మా ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను ఈ వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వ్లాగ్ అనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ గడప పూజించుకోవడం, అలాగే మామిడి తోరణం కట్టుకోవడంతో స్టార్ట్ అయింది. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే తోరణాలు కట్టుకొని గడప అయితే పూజించుకున్నాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసి ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు సేమ్యా పాయసం చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే దీనికోసం కొంచెం నెయ్యి వేసుకొని సేమ్యాని వేయించుకుంటున్నాను. ఇట్లా దోరగా సేమ్యాని వేయించుకున్న తర్వాత ఒక కప్ సేమ్యా తీసుకున్నాను. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ కప్పుతో అయితే సేమ్యాని యాడ్ చేశానో అదే కప్పుతో ఒక కప్పు పాలను యాడ్ చేసుకున్నాను. అలాగే సేమ్ కప్తో 2 కప్స్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఈ సేమ్యా ఉడికి అలాగే ఉడికిన తర్వాత పాయసం గట్టిపడకుండా కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలి అని అంటే ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. తర్వాత ఇది మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. సేమ్యా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం దేవుడి పటాలకి పూలైతే సర్దుకుంటున్నాను. ముందుగానే దేవుడి సామాన్ అంతా తోమి తుడిచిపెట్టుకున్నాను. తర్వాత ఫ్లవర్ డెకరేషన్ అంతా చేసుకుంటున్నాను. తర్వాత ఎక్కడెక్కడ సామాన్ అంతా సర్దేసుకొని ఈలోపు మన పాయసం ఉడికిపోయి ఉంటుంది కదా, నేను తీసుకున్న సేమ్యాకి నేను 3/4 కప్ అయితే తీసుకున్నాను. అంటే 3/4 కప్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు. మీ తీపిని బట్టి మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ వేయట్లేదు. షుగర్ అయినా 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లాన్నే వాడుతున్నాను కాబట్టి నేను 3/4 కప్పు బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని పక్కన కరగబెట్టుకుంటున్నాను. బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయి కదా, అవి వడకట్టుకుందాం అనేసి. ఈలోపు మన ఇదిగోండి సేమ్యా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమ్యా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ సేమ్యాని పక్కన పెట్టుకొని దీన్ని ఇంకొక బౌల్లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఈలోపు మన బెల్లం సిరప్ అంతా కరిగిపోయి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద యాడ్ వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి, తినేటప్పుడు బాగుంటాయి జీడిపప్పు కిస్మిస్. అలాగే ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్యాలోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని కూడా వడకట్టుకోవాలి నలకలేం లేకుండా. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మన పాలు కూడా విరిగిపోవండి. మనం పాలు వేసాం కదా, మోస్ట్లీ చాలామంది పాయసం చేసినప్పుడు పాలు అనేవి ఇలా విరిగిపోతుంటాయి కదా. ఇలా ఉండకుండా ఉండాలంటే ఇలా బెల్లం సిరప్ని ఇలా కరిగించుకొని ఇలా వేసుకుంటే పాలు అనేది విరగకుండా ఉంటాయి. నాకు కూడా విరగలేదు, పాయసం చాలా బాగా వచ్చింది. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు మనం దంచిపెట్టుకున్న ఇలాచి కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే మన పాయసం రెడీ అయిపోయింది. తర్వాత మనం గౌరీదేవిని చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో పసుపు వేసుకొని అలాగే వాటర్ యాడ్ చేసుకొని పసుపు ముద్దని నేను చేసుకుంటున్నాను. ఈ పసుపు ముద్దనే మనం గౌరీదేవిగా అనుకుని ఈ గౌరీదేవికి లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని అమ్మవారిగా
మనసులో తలుచుకొని పూజ చేసుకుంటాం. ఇలా ఒక ముద్ద చేసుకొని ఆ ముద్దని ఇలా ఈ షేప్లో గౌరీదేవిలాగా చేసుకొని పక్కన అక్కడ పెట్టుకుంటున్నాను. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్లో ఒక తమలపాకు మీద పెట్టుకోవాలి. తరువాత ఇంకొంచెం చిన్న ముద్ద తీసుకొని గణపతిని ఇంకొక తమలపాకులో ప్లేస్ చేసుకుంటున్నాను. గణపతి దేవుళ్ళందరికీ అధిపతి అంటారు కదా, పూజలన్నింటిలో ముందు పూజను ఆయనకే సమర్పించి తర్వాత పూజలు మొదలు పెట్టాలంటారు కదా. ఇప్పుడు మనం గౌరీదేవికి అలాగే గణపతికి కుంకుమ బొట్లు పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత అక్షింతలు వేసుకుంటున్నాను. అలాగే అక్షింతలు వేసుకున్న తర్వాత పసుపు అలాగే కుంకుమతో గౌరీదేవిని గణపతిని అలంకరించుకోవాలి. పూలు మీ దగ్గర ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలతో అలంకరించుకోవచ్చు. నేనైతే తెల్ల పూలు అలాగే పసుపు పూలతో అలంకరించాను ఈరోజు. తర్వాత ఫెస్టివల్ కదా, మంచి లుక్ ఉంటుంది అనేసి ఇలా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మ్యాచ్ చేశాను ఈరోజు. ఇదన్నమాట నా ఫెస్టివల్ లుక్ ఈరోజు. తర్వాత దీపం పెట్టుకొని అమ్మవారికి జాకెట్ అలాగే పండ్లు ఆకు వక్క తమలపాకులన్నీ పెట్టుకున్న తర్వాత గాజులన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించుకొని ఇలా పూజ తర్వాత స్టార్ట్ చేసే ముందు మనం కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే ముత్తైదు కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకొని తర్వాత పూజ అంతా అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనకి షోడశోపచార పూజలు అవన్నీ అలవాట్లేదు, వాటి గురించి మనకు తెలియదు కూడా. కాబట్టి మేము ఎప్పుడూ చేసేలాగే లక్ష్మీ అష్టకం అలాగే మహాలక్ష్మి మంత్రం అలాగే సహస్రనామం ఈ మూడింటినే చదువుకొని పూజ అయితే చేసుకుంటున్నాము. మాకైతే ఇలానే అలవాటు. నేను ఎలా చేసుకుంటున్నా అలాగే మీకు కూడా చూపిస్తున్నాను వీడియోలో. తర్వాత ఈ మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత కొబ్బరికాయని దేవుడి చూపించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. మనం చేసుకున్న ప్రసాదాలు అలాగే అమ్మవారికి జాకెట్ పండ్లు గాజులు పూలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత టెంకాయ అన్నీ కొట్టేసుకొని తర్వాత హారతి ఇచ్చేసుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. మా సంజు ఈరోజు చాలా మొండికేశాడు, అలిగాడు ఏదో అడిగితే ఇవ్వనన్నానని, అందుకే సరిగ్గా హాయ్ కూడా చెప్పట్లేదు, ఎంత బలవంత పెట్టినా చెప్పలేదు. తర్వాత ఒక ముత్తైదుకి వాయనం ఇవ్వాలి కదండి, అందుకే వాయనం కోసం జాకెట్ అలాగే ఆకు వక్క గాజులు పూలు పండ్లు అలాగే పసుపు కుంకుమ అయితే తీసుకొని వాయనం అయితే ఇవ్వబోతున్నాను. ముందుగా ముత్తైదుని ఇలా కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆమెకి కాళ్ళకి పసుపుతో ఎక్కడ పొడి లేకుండా కాళ్ళంతా పసుపు రాసుకోవాలి. రాసిన తర్వాత ఆమెని కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ వచ్చిన ముత్తైదునే మనం లక్ష్మీదేవిగా అనుకుని వాయనం ఇస్తాం. ఆమెకి ఒక కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న వాయనం ఉంది కదా, అది ఇవ్వాలి. ఆమె తిరిగి కుంకుమ బొట్టు పెడుతున్నారు, నాకు అలాగే అత్తమ్మకు కూడా పెట్టారు. తర్వాత నేను రెడీ చేసుకున్న వాయనం అయితే ఆమెకి ఇచ్చి అక్షింతలు అయితే వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఈరోజు మా ఇంట్లో జరిగిన మంగళగౌరి వ్రతం. తర్వాత మనం ప్రసాదం టేస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా, చాలా బాగా వచ్చింది పాయసం అయితే టేస్ట్. బుజ్జుడు కూడా టేస్ట్ చేయించాను, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.